ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ని పోలీసులు టేక్ ఓవర్ చేయాలి. అక్కడ ఎలాంటి ఎవిడెన్సెస్ని కూడా వాళ్ళు స్పాయిల్ చేయడానికి అవకాశం లేకుండా, కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు. లేకుండా అక్కడ రెనోవేషన్ కూడా ఇచ్చారు. ఇంతకాలం లేనిది ఇమీడియట్ గా ఒక హత్య జరిగిన ప్లేస్ లో ఎట్లా రెనోవేషన్ కి ఇస్తారు? సో ఇట్లాంటి అనేక ఆధారాలు చెరిపివేయడానికి సింపుల్ గా ఇంకేం అక్కర్లా. ఇక్కడ ఆధారాలు చెరిపివేయడానికి ఇప్పుడు మనం గనక ఒక ఘటన గుర్తు చేసుకుంటే ఆయేషా మీర కేసు జరిగింది. ఆయేషా మీరా కేసులో ఇప్పుడు ఈ ఘటనని గుర్తు చేస్తుంది. అవును, అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ మొత్తాన్ని, ప్రాథమిక అంశాలు మొత్తాన్ని తొంగలోకి తొక్కేశారు. మీరు ఇంకో 100 ఏళ్ళైనా ఆయేషా మీరా కేసులో ఎవరు చేశారనేది తేలదు, తేలకుండా చేసేశారు. ఆ కేసుని అటు పైకి వెళ్ళినవరు, ఇటు కిందకి వెళ్ళినవరు, త్రిశంకు స్వర్గంలో వేలాడుతుంది ఆ కేసు. ఆ ప్రపంచం మొత్తానికి తెలుసు ఎవరు చేశారు, కానీ ఆ చేసిన వాళ్ళని పట్టుకోవటానికి ఆధారాలు లేకుండా చేసిన తర్వాత ఇంకేం చేయగలరు? పైగా ప్రభుత్వాలు కూడా కళ్ళనీళ్లు తుడవటం కోసం సత్యంబాబు అనే ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టారు. వాడు నేను చేయలేదు మొర్రో అంటున్నాడు, వాళ్ళ అమ్మ కూడా చేయలేదు మొర్రో అంటుంది. ఇంకా గమ్మత్తుగా ఆయేషా మీర తల్లి కూడా చెప్తుంది తను కాదు అని చెప్తుంది. అయినా కానీ అతనే అని అతన్ని కొన్ని రోజులు జైల్లో మగ్గబెట్టి చివరికి అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అండి మీ సత్యంబాబు మాట వినిపిస్తుంటే ఇక్కడ సంజయ్ రాయ్ అనే అతన్ని ఒక్క అతన్ని అరెస్ట్ చేశారు, కానీ ఇక్కడ ఒక్క వ్యక్తి ప్రమేయంతో జరిగింది కాదు అనేది బాడీని చూస్తే కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే సంజయ్ రాయ్ గురించి ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, అతను దురుసుగా మహిళలతో ప్రవర్తిస్తున్నాడు అని. అయినా అతని మీద చర్యలు తీసుకోకుండా అర్ధరాత్రి అలౌ చేయడం, అతనికి యాక్సెస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎంత పోలీసు వాలంటరీగా పనిచేస్తున్నా కంప్లైంట్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వాలి. పెద్ద తలకాయల వ్యవహారం లేకుండానే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏమంటారు? ఒక ఘటన జరగాలి అంటే, ఇలాంటి ఘటన జరగాలి అంటే అదేదో హఠాత్తుగా ఇప్పుడు నిర్భయ ఘటనలాగా ఆ అమ్మాయి బస్సులో ప్రయాణం చేస్తుంది, బస్సు డ్రైవర్ చేశాడు అన్నంత ఈజీ కాదు. ఇక్కడ ఒక అది ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో నిరంతరం నిఘా నీడు ఉంటుంది. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్కి ఇన్ని సీసీ కెమెరాలు పెడుతున్నారు, పైగా ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు. ఏమని, మీరు సీసీటీవీ సర్వైవలెన్స్లో ఉన్నారు, మీరు నిఘాలో మీరు ఉన్నారు అని చెప్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లో సీసీటీవీలు కావాలి, హాస్పిటల్స్లో అక్కర్లేదా? అసలు ఆ రూమ్లోకి అతను ఎలా వెళ్ళగలిగాడు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగిన ప్రతి చోట ఇదే ఉల్లంఘన జరుగుతుంది. భువనగిరి హాస్టల్లో అమ్మాయిల విషయంలో ఆటో డ్రైవర్ చేశాడు. ఆ ఆటో డ్రైవర్ పొద్దున్నే 6 నుంచి రాత్రి 10 వరకు అదే హాస్టల్లో ఉంటాడు. అసలు ఆటో డ్రైవర్ పని ఏంటి? అసలు ఆటో డ్రైవర్ మెట్లెక్కి పైకి రావాల్సిన అవసరం ఏంటి? హాస్టల్ మొత్తాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఏంటి? అలాగే మొన్న సైదాబాద్లో మన బ్లైండ్ హాస్టల్లో ఒక పాప పైన స్కావెంజరు అత్యాచారం చేశాడు. అసలు స్కావెంజర్ ఎట్లొస్తాడండి ఆ పాప దగ్గరికి? 3 సార్లు చేశాడు. ఆ పాప ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందంటే ఇవాళ ఈ రోజుకి కోలుకోలేదు. అసలు అమ్మాయి నేను పోలీస్ స్టేషన్కి రాను, నేను స్టేట్మెంట్ ఇవ్వను అంటుంది ఆ పిల్ల. సో వ్యవస్థలో నిర్లక్ష్యం అనేది ప్రతి చోట కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు ఎక్కడ మానిటర్ చేయాలి అనే విషయంలో వాళ్ళు మానిటర్ చెయ్యట్లేదు. అసలు వాళ్ళ పని ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి? ఒకే అంటే చాలా పనుల్ని ఒక మనిషితో చేయించడం వల్ల వాళ్ళకంత అవకాశం దొరుకుతుంది అక్కడ? అసలు సివిల్ వాలంటీరు ఉండాల్సిన అవసరం ఏంటి? సివిల్ వాలంటీర్ ఎందుకు అంత పెద్ద హాస్పిటల్లో పనిచేయటానికి? జీతాలు ఇస్తే మనుషులు దొరకరా? అసలు సివిల్ వాలంటీర్ ఉండాల్సిన అవసరం ఏంటి? అంటే దీని అర్థం ఇంకొకటి కూడా, ప్రజారోగ్యం మీద ఏ రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పట్టింపు లేదు, బడ్జెట్ లేదు. ఇది అసలు ఆరోగ్యం మీద మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు? ఇవాళ మెడికల్ కాలేజీల్లో చదువు నేర్చుకోవాల్సిన డాక్టర్లకు చదువు చెప్పే ప్రొఫెసర్ల కొరత ఉంది అంటే, అలాగే మెడికల్ కాలేజీల్లో స్టూడెంట్స్ నేర్చుకోవడానికి పేషెంట్లు కావాలి, పేషెంట్లు లేకుండానే వీళ్ళు డాక్టర్లు అయిపోతున్నారు. అంటే ప్రైవేట్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా వచ్చేసేసి వాళ్ళ మీద పర్యవేక్షణ కరువు అయిపోయి, ప్రభుత్వ కళాశాలలకు ఏమో ఫండ్స్ సరిగా రిలీజ్ చేయక జూనియర్ డాక్టర్లు మా జీతాలు పెంచండు అని వాళ్ళు ఏడవడము, అలాగే సీనియర్ రెసిడెంట్లకి జూనియర్ రెసిడెంట్లకి రెసిడెంట్ డాక్టర్లకి జీతాలు పెంచకపోవటము, వాళ్ళకి ఇచ్చే స్టైఫెండ్లు, వాళ్ళతో 36 గంటలు డ్యూటీ చేయించాల్సిన అవసరం ఏంటండి అమ్మాయి చేత? 36 గంటలు డ్యూటీయా?
అసలు మనం ఏ ఏ ఏ కాలంలో ఉన్నాము? అసలు నిద్రపోకుండా 36 గంటలు, పైగా దీనికి ఒక పెద్ద రెమెడీ కనుక్కుంది మమతా బెనర్జీ. అసలు ముందు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మమతా బెనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మమతా బెనర్జీ అంటే ఒక విషయం అండి, సాక్షాత్తు ఆవిడ సీఎం, ఆవిడ చేతిలో హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, లాండ్ ఆర్డర్ కూడా తన చేతుల్లోనే ఉన్నాయి. సీఎం నిరసన తెలపడం, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయడం, అంటే జనరల్గా ఇలాంటివన్నీ విపక్షాలు చేస్తుంటాయి. గవర్నమెంట్ అంటే ఇదేంటి సంకేతం అంటారు? గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, ఇక నా వల్ల కాదు, నాకంటే పై వాళ్ళు ఎవరో దీన్ని చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, నేను మానవ ప్రయత్నం చేసేసాను, ఇక దేవుడి మీద భారం వేశాను అంటారు. కానీ పాలకులు ఆ మాట అంటానట్లేదు, సిగ్గుబోద్ది ఆ మాట అంటే. పైగా అసలు మమతా బెనర్జీ రాజకీయ జీవితం మొదలైంది ఒక అత్యాచార ఘటనతో. ఆ రోజు సిపిఎం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారాలని నువ్వు ప్రశ్నించి, అక్కడ జరుగుతున్న అకృత్యాల్ని నువ్వు బయట బట్టబయలు చేసి, తద్వారా నువ్వు ఒక రాజకీయ నాయకురాలుగా ఎదిగావు. మరి ఒక రాజకీయ నాయకురాలుగా నువ్వు ఎదిగినప్పుడు నీ మీద బాధ్యత లేదా? నువ్వు అదే ఘటన